శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువు వారు. మనం కొరకు ఆయన సెలవు మీద మరణించారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువు వారు త్వరలో రెండవసారి లోకానికి వస్తున్నారు. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ హోప్ ఇండియా ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనము అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం, రెండవ భాగాన్ని. ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథం రెండవ భాగాన్ని, ఈ శీర్షికల్ని మనందరం కూడా ఆధ్యాత్మికంగా మేలు పొందటానికి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ఇదే నాన్న పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీ ఉచితమైన కృప ద్వారా ఈ అపోస్తల కార్యాల గ్రంథాన్ని ధ్యానించడానికి ముఖ్యంగా ఈ రెండవ భాగాన్ని మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. దీనిలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు, లోతైన ఆధ్యాత్మిక మర్మాలు మీరే మాకు బోధించండి. మమ్మల్ని మీ పరిశుద్ధాత్మతో నింపండి. పరిశుద్ధాత్ముడా, మీరే మాకు ఈ సత్యాలు బోధించమని, పరలోకపు జ్ఞానాన్ని మాకు దయచేయమని, మీరే మహిమ ఘనత తెచ్చుకొనమని, మేము మీ కొరకు పడే శ్రమ అది ఒక రక్షణ కొరకు మీరు వినియోగించుకోబోతున్నారనే విషయాన్ని మేము గుర్తించడానికి మీరే మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క శీర్షికలో అపోస్తల కార్యాల గ్రంథం రెండవ భాగం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటికీ 2 వర్తమానాలు నేర్చుకున్నాం 16వ అధ్యాయంలో. ఇది 3వ వర్తమానం. ఇది 16వ అధ్యాయం 24 నుంచి 40 వచనాల వరకున్న వాక్య భాగం. దీని యొక్క అంశం ఏమిటంటే, యేసు ప్రభు కొరకు మనం పడే శ్రమ అది ఇతరుల రక్షణ కొరకు. మనం పడే శ్రమ ఇతరులకు రక్షణగా, వారు రక్షించబడటానికి ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని ఈ వచనాల్లో చూడబోతున్నాం. పౌలు గారు, శీల గారు, వారి బృందం అంతా కూడా ఫిలిప్పీ పట్టణంలో సేవకు వెళ్ళారు. అక్కడ ప్రభువుని ప్రకటించారు. అక్కడ గత కార్యక్రమంలో నేర్చుకున్నాం, ఒక యవనస్తురాలు దెయ్యంతో పట్టబడి దెయ్యం తన్ని తన సాధనంగా వాడుకుంటుంది, సాతానుగాడు. ఆ యొక్క దెయ్యం పట్టిన వ్యక్తిని పౌలు గారు యేసునామం పేరట ఆ దెయ్యాన్ని వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తే వెంటనే దెయ్యం వెళ్ళిపోయింది. ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. అప్పటి నుంచి ఆ యొక్క దెయ్యం పట్టిన అమ్మాయి ఇక విడుదల పొందింది, డెలివరెన్స్ వచ్చింది, తనకి అనగా విడుదల వచ్చింది. అప్పటి నుంచి ఇంకా ఆ సోది చెప్పడం, జ్యోతిష్కాలు చెప్పడం, జాతకాలు చెప్పడం, ఇక అన్నీ కూడా చెప్పలేకపోయింది. కనుక తన యజమానులు రోజు కూడా ఈ యొక్క అమ్మాయి ద్వారా తను చెప్పే ఆ యొక్క శకునాలు, జాతకాలు, ఆ యొక్క సోది, ఇవన్నిటి ద్వారా చాలా డబ్బు సంపాదించి పెట్టేది వారికి. ఇప్పుడు ఆ యొక్క రాబడి పోయింది. ఆ రాబడి పోవటం వలన ఆ యజమానులకి చాలా కోపం వచ్చేసింది. పౌలు గారు తనలో ఉన్న దురాత్మను పోగొట్టాడని ఆయన్ని పొగటం, లేకపోతే ఆయన గౌరవించడం, ఆయన్ని వారందరూ కూడా అభినందించడం మానేసి ఆయన మీద వీరు నేరారోపణ చేశారు. ఏమని? మాకు వచ్చే రాబడి పోయింది ఈయన వలన. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకుందాం. చాలాసార్లు మనం కూడా ఆ యొక్క లోక సంబంధమైన డబ్బు, రాబడి, ఆదాయం దీని కొరకే చూసుకుంటున్నాం. కానీ ఆ ఆధ్యాత్మిక మేలు, దేవుడిచ్చే ఆ యొక్క కృప, దేవుడు చేస్తున్న ఆశ్చర్యకార్యాలు మనం గుర్తుపెట్టుకోవట్లేదు. ఈ యొక్క వీరు అన్యులు, వీరు ఈ పట్టణవాసులందరూ కూడా ఆ యొక్క యజమానులు పౌలు గారిని, శీల గారిని ఆ యొక్క పట్టణపు నాయకుల దగ్గర తీసుకొచ్చారు. ఆ పట్టణపు నాయకులు దగ్గర ఏం చెప్తున్నారు? వీరు అనగా యూదులు, వీరు ఈ యొక్క యూదులు ఈ యొక్క పట్టణంలోకి వచ్చి మన పట్టణాన్ని అల్లకొల్లోలం చేసేస్తున్నారు. మనం రోమీయులం, వీరు యూదులై ఉండి వారి సిద్ధాంతాలు తెచ్చుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు అని చెప్పారు. చెప్పేటప్పటికి ఆ యొక్క పట్టణవాసులు, ముఖ్యంగా అందరూ కూడా వీరి యొక్క మాటలు విని, క్రౌడ్ సైకాలజీ అంటాం ఇంగ్లీష్లో, అంటే ఒకరు కేకేస్తే తక్కిన వారందరూ ఏంటి సమస్యకు తెలియదు కానీ అందరు కేకలు వేస్తారు. అలాగే చేశారు. ఆ యొక్క యజమానులు లేకపోతే అధికారులు వీరిని కొట్టించి వారి వస్త్రాలు కూడా చినిగిపోయాయి. ఎవరి? పౌలు గారి, శీల గారి కూడా. వారిని ఏం చేశారు? జైల్లో వేయించేశారు ఏకంగా. చూచారా ప్రియదేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 24వ వచనం, Acts chapter 16 verse 24, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 24వ వచనంలోని ఆ యొక్క జైలధికారితో వారికి చెప్పారు. జైలధికారికి, వీరిని నువ్వు ఆ యొక్క జాగ్రత్తగా చూడాలా, అంటే కఠినమైన ఆ యొక్క జైలు శిక్ష, లేకపోతే ఈ జైల్లోనే జాగ్రత్తగా చూడు. జాగ్రత్తగా అంటే అన్ని సదుపాయాలు ఇవ్వమని కాదు సమా, వీరెక్కడ పారిపోకుండా వీరిని కఠినంగా చూడు అని ఆయనకు ఆజ్ఞ వేసి వెళ్ళిపోయారు. ఆయన ఏం చేశాడు? ఆ జైలు అధికారి వీరి యొక్క పాదాలు, ఆ యొక్క మనం ఇంగ్లీష్లో స్టాక్స్ అంటున్నాం, అంటే ఆ యొక్క చెక్కకు ఈ యొక్క కాలు పెట్టేలాగా చెక్కించి దానికి తాళం వేసేస్తారు. అంటే కూర్చోవాలన్నా నిలబడాలన్నా ఒకవేళ ఈ విధంగా పడుకోవాలన్నా చాలా కష్ట పరిస్థితి, చాలా కష్టం, చాలా నొప్పి వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కాళ్ళు దానిలో పెట్టి తాళం వేసేశారు, చేతులకి సంకెళ్ళు వేసేశారు. అయితే చాలా ఇబ్బందిగా ఉంది కూర్చోవటానికి కానీ లేకపోతే పడుకోవటానికి కానీ ఏ ఆస్కారం లేకుండా చాలా నొప్పుతోంది. దానితో పాటు వారి యొక్క ఒళ్ళంతా హోనమైపోయేలా కొట్టేశారు అందరూ కూడా. అయితే ఆ దెబ్బల ద్వారా రక్తం కూడా వచ్చేసింది. ఎంత శ్రమ, ఎంత శ్రమ. అయితే మనం అనుకోవచ్చు ఈయన చేసిన కార్యం ఏంటి, మంచి కార్యం చేశారు ఆయన. ఏంటి మంచి కార్యం? ఆ దెయ్యాన్ని వెలగొట్టారు. దానికి ఆయన్ని అభినందించకుండా ఆయన గౌరవించకుండా కొట్టేయటం చాలా దారుణం. చాలాసార్లు మనం అనుకుంటున్నాం నేను మంచి చేస్తానికి వెళ్ళాను లేదా నేను మంచి చేశాను, మంచి చేసిన దానికి నాకు చెడ్డ తిరిగి వచ్చింది, చెడు వచ్చింది నాకు. అయితే నేను మంచి చేస్తే నాకు చెడ్డ పేరు వచ్చింది, నేను మంచి చేయడానికి వెళ్తే వాళ్ళకి కాపాడటానికి వెళ్తే నాకే దెబ్బలు తగిలాయి అని చాలాసార్లు మనం వేదన పడుతూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేని కొట్టారు ఆయన్ని? ఆయన చేసిన తప్పేం లేదు, ఆయన మంచి చేశారు. పౌలు గారు దానికి దెబ్బలు తిన్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకుందాం. చాలాసార్లు మనం కూడా మంచి చేయటానికి వెళ్ళినప్పుడు అయితే మీరు చేసిన మంచి ఏంటి? సువార్త చెప్తున్నారు, దయ్యాన్ని వెలగొట్టారు. నీవు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు లేకపోతే దేవుని సేవకు వెళ్తున్నప్పుడు ప్రభువుని మహింపరచడానికి ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నీవు కూడా నిందలు పడ్డావా? నీవు కూడా దెబ్బలు తిన్నావా ఎక్కడైనా? ప్రభు స్తోత్రం. అలాగే ఎప్పుడైతే మనం దేవుని కొరకు నిందల హింసలు పొందుతామో అది ఎవరికో ఒకరికి రక్షణకరంగా ఉండటానికి ప్రభు ఆ విధంగా ఆ కష్టాన్ని నీకు అనుమతిస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీరు యజమానులు చూసుకున్నది ఏంటి? మనకు రాబడిపోయింది ఈ అమ్మాయి ద్వారా. ఇక ఆ సోది చెప్పలేకపోతుంది, ఆ స్వప్నాలు చెప్పలేకపోతుంది, ఆ యొక్క జాతకాలు చెప్పలేకపోతుంది. అయితే ఇలా ఒక దెయ్యాన్ని వెలగొట్టడం మంచిదా చెడ్డదా? ఇది మంచిది, కానీ ప్రజలకు చూడండి అది మంచిగా అనిపించలేదు, అది ఎంతో నేరంగా అనిపించి ఆయన కొట్టేసి అన్యాయంగా వారిద్దరిని జైల్లో వేయించేశారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ప్రభు కొరకు అనేక సార్లు ఆయన సువార్తలో అనేక నిందలు హింసలు పొందుతున్నాం. అలాంటి భాగ్యం నీకు కలిగిందా? నిందలు హింసలు పొందటం దేవుని యొక్క సేవలో అది ఒక మహాభాగ్యం. ఇంకా మనకి ప్రభు సేవలు అయితే విశ్వాసగా అటువంటి నిందలు హింసలు ప్రభువుని గురించి రాలేదంటే అయితే అటువంటి మహాభాగ్యం ఇంకా నీకు కలగలేదని మనం అర్థం చేసుకోవాలి. అంటే నిందలు హింసలు ఎప్పుడు ఆయన కొరకు ఎప్పుడైతే మనం యాక్టివ్గా మనం సేవ చేస్తున్నామో, ఆయన కొరకు సాక్ష్యం ఇస్తున్నామో అప్పుడు సాతానుగాడు మనల్ని టార్గెట్ చేస్తాడు, అప్పుడు సాతానుగాడు మనల్ని గురిపెడతాడు మనకి కీడు రప్పించడానికి. వీరు జైల్లో ఆ యొక్క దెబ్బలతో ఎంతో బాధపడుతూ ఉంటే అపోస్తుల కార్యాలు 16:25, యాక్ట్స్ చాప్టర్ 16:25, అపోస్తుల కార్యాలు 16:25 మనం చూసినట్లయితే పౌలు గారు శీల గారు ఆ మధ్యరాత్రి ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ ప్రార్థన చేయటం, స్తుతించడం మొదలుపెట్టారంట. పాటలు ఎలా పాడగలం? వారికి ఏ విధమైన ఆహారం పెట్టలేదు, ఏ విధమైన మంచినీళ్ళు ఇవ్వలేదు, దెబ్బ శరీరం అంతా కూడా హోనమైపోయేలా కొట్టేశారు. కాళ్ళేమో ఆ యొక్క చెక్కలో పెట్టేసి ఆ యొక్క చెక్క దానికి తాళం వేసేశారు, కాళ్ళు అటు ఇటు కదలకుండా. ఎంత శ్రమలో ఉండి ఏ విధమైన పాటలు పాడతావు? అన్నీ చక్కగా ఉంటేనే చాలాసార్లు నోరు విప్పి పాడలేని విశ్వాసులు అనేక మంది ఉంటున్నారు మన సంఘాల్లో. కొన్ని సంఘాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క ఆలయం దగ్గరగా నిలబడినా సరే లోనేం పాడుతున్నారో మనకు బయటకు వినబడట్లేదు, అంటే నెమ్మదిగా పాడుతున్నారు, సంతోషంగా గట్టిగా ఆయన స్తుతిస్తూ వారికి ఉన్న ఆ యొక్క చక్కని స్వరం, లేకపోతే స్వరం ఎలా ఉన్నా సరే అది మన స్వరం ఏదో గాయకుడిలాగా ఉందా గాయనిలాగా ఉందా అన్నది కాదు ప్రభు చూసేది, మనం ఆయన స్తుతిస్తూ పాడుతున్నామా లేదన్నదే. అలాగా మనం మనసారా ఆయన స్తుతిస్తూ పాటలు పాడుతున్నామా? ఇంత కష్టంలో ఇంత శ్రమలో ఉండి కూడా వారు దేవుని స్తుతిస్తూ ఆ మధ్యరాత్రిలో కూడా జైల్లో పాట పాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వేం చేస్తున్నావు? ఉదయాన్నే పాటలు పాడుతున్నావా ప్రభుని స్తుతించడానికి? ప్రభు నీకు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి సాయంత్రం మరలా ఆ యొక్క దినం అయిపోయినప్పుడు మళ్ళా స్తుతిస్తూ పాటలు పాడుతూ నీవు కుటుంబారాధన చేస్తున్నావా? ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నావా? పాటల ద్వారా, మన ప్రార్థనల ద్వారా? చాలాసార్లు అది చేయలేకపోతున్నాం. ఇంత శ్రమలో ఇంత కష్టంలో కూడా వారు ఉండి పాటలు పాడుచు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. దే ఆర్ ప్రైజింగ్ గాడ్. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇంత కష్టంలో ఉండి, శ్రమలో ఉండి, ఆకల్లో ఉండి, ఆ యొక్క శరీరం అంతా కూడా గాయాలతో ఉన్నప్పుడు ఏ విధమైన స్తుతిస్తాం? అన్నీ బాగుంటే స్తుతించవచ్చు. అన్నీ మేలు కలుగుతున్నట్లయితే, మనకి అంత ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తాం. కష్టాలు వచ్చినప్పుడు, లేమి కలిగినప్పుడు, కొరత కలిగినప్పుడు, గాయాలు కలిగినప్పుడు, ఆయన కొరకు మంచి కార్యాలు చేస్తూ సాక్ష్యం ఇస్తుంటే ఈ విధంగా దెబ్బలు తగిలినట్లయితే, ప్రభువా నీ సేవ చేస్తుంటే ఇన్ని కష్టాలు నాకు ఎందుకు తెచ్చావు ప్రభువా? నేను కూడా అందరిలాగే మామూలుగా ఉంటే ఈ దెబ్బలు నాకు తగలేకపోను కదా అని దుఃఖంతో వేదనతో ప్రార్థించట్లేదు. ఆయన స్తుతిస్తున్నారని ఉంది. తప్పకుండా త్వరలో ప్రభు రెండోసారి వస్తున్నారు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు, పరలోకం వెళ్ళినప్పుడు ప్రభుని ఇదే అడగాలనుకుంటున్నాను నేను. ప్రభువా ఆ పౌల్ గారు ఎవరో నాకు చూపించండి. కారణం ఏంటంటే పౌల్ గారు ఎవరో మనకు తెలియదు. వాక్యంలో చదువుతున్నాం కానీ మనం ఇప్పుడు చూడలేదు కదా ఆయన్ని. ప్రభువా నాకు చూపించండి ఆయన్ని. ఆయన చూపించినప్పుడు పౌల్ గారిని ఇదే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అయ్యా పౌల్ గారు, మీరు ఏమిది స్తుతించారు? ఏమిని స్తుతించారు? ఆకలిగా ఉంది, ఎవరు ఆహారం పెట్టలేదు మీకు, అంత ఆకలిలో శరీరం అంతా కూడా గాయాలైపోయాయి, అంత వేదనలో, బాధలో, గాయాల్లో, ఆ యొక్క నొప్పితో ఏమని స్తుతించారు? ఎలా స్తుతించగలిగారు అని నేను ఆయన ప్రశ్నించాలి, ఆయన అడగాలనుకుంటున్నాను. తప్పకుండా ఆయన స్తుతించారు. ప్రియ సోదరి సోదరుడ, మనము కూడా ఈ యొక్క అనుభవంలోనికి రావాలా. ఏ అనుభవం? కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో కూడా దేవుని స్తుతించగలిగే అనుభవంలోనికి మనం రావాలి. కారణం ఏంటంటే కడవర కాలంలో ఉన్నాం మనం. ఈ యొక్క కడవర కాలంలో దేవుని స్తుతించాలా? అయితే ప్రియ సోదరిడా, ప్రియ సోదరి, అనారోగ్యం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, లేమి వచ్చినప్పుడు, లేకపోతే మనకు ఓటమి కలిగినప్పుడు, లేకపోతే మన బిడ్డలు ఫెయిల్ అయిపోయినప్పుడు చాలా వేదన వచ్చేస్తుంది మనకి. లేదా మనం అనుకున్న కార్యం జరగనప్పుడు, లేకపోతే మనం తలపెట్టిన వివాహం ఆగిపోయినప్పుడు, లేకపోతే మనం విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు వీసా రానప్పుడు ఎంతో వేదన వచ్చేస్తుంది. పౌలు గారు మనకు చెప్తున్నది ఏంటంటే ఆ వేదనలో కూడా, కష్టంలో కూడా దేవుని స్తుతించు, దేవుని స్తుతించు, దేవునికి మహిమ చెల్లించు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క జైల్లో ఉన్నవారందరూ కూడా వారు ఈ యొక్క పాటలు వింటున్నారు ఆ యొక్క మధ్యరాత్రిలో. కారణం ఏంటి? వారందరికీ కలిగిన ఒక అనుభవం ఏంటంటే ఆ జైల్లో ఉన్న వారికి ఎప్పుడు కూడా మధ్యరాత్రిలో కానీ, లేకపోతే ఎప్పుడో సమయంలో ఆ యొక్క దెబ్బలు తట్టుకోలేక, లేకపోతే ఆ యొక్క ఆకలికి తట్టుకోలేక, ఆ వేదనకు తట్టుకోలేక, ఆ గాయాలు బాగా నొప్పి వచ్చేస్తుంటే చాలామంది ఏడ్చేవారు. జైల్లో ఏడుస్తున్నారు. అది అన్ని జైల్లో ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. లేకపోయినట్లయితే వారు శపిస్తూ ఉంటారు. ఇది జైల్లో ఉన్నవారు ఎవరిని? ఫలానా వ్యక్తి వల్లనే నేను జైల్లోకి వచ్చాను, వాడి వల్ల ఇలా వచ్చాను, వాడు నాశనం అయిపోవాలి, వాడు కుటుంబం నాశనం అయిపోవాలి, రకరకాల వారికి నోటుకొచ్చిన శాపనార్థాలన్నీ పెట్టేస్తూ ఉంటారు. అలాంటి శాపనార్థాలు, లేకపోతే అలాంటి దుఃఖం, అలాంటి వేదన కలిగే మాటలు విన్నారు చాలాసార్లు. ప్రతిసారి వింటూనే ఉన్నారు వీళ్ళు. ఎవరు? ఆ జైల్లో ఉన్న తోటి ఖైదీలు. ఎప్పుడు వారి జన్మలో వినలేదు. ఏమిటి? జైల్లో ఉన్నవారు పాటలు పాడటం. దానిలో కూడా ఏదో దేవుని ప్రశ్నిస్తూ ఏదో విచారమైన పాటలు కాదు, స్తుతిస్తూ పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అందరికి వినబడేలాగా స్తుతిస్తూ. ఇది ఆశ్చర్యమైపోయింది వారికి. అపోస్తలుల కార్యాలు 16:26, యాక్ట్స్ చాప్టర్ 16:26, అపోస్తలుల కార్యాలు 16:26 చూసినట్లయితే, ఎప్పుడైతే ఆ విధంగా స్తుతించారో హఠాత్తుగా, సడన్గా పెద్ద భూకంపం వచ్చేసింది. ఆ పునాదులన్నీ కూడా కదిలిపోయాయి. జైలు పునాదులన్నీ కూడా కదిలిపోయాయి. ఆ యొక్క జైలుకున్న ఆ యొక్క తలుపులన్నీ కూడా వాటికవే తెరుచుకుపోయినాయి, వాటికవే తెరుచుకుపోయాయి. ఎప్పుడు జరిగింది? అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో కూడా ఇటువంటి అద్భుతం జరిగింది. ఎప్పుడు? పేతురు గారు జైల్లో ఉంటే దేవుడు దేవదూతను పంపించి ఆయనకు విడుదల ఇచ్చారు. తప్పకుండా దేవదూతను పంపించారు. ఆయన బిడ్డలు ఎప్పుడైతే శ్రమలో ఉంటున్నారు, కష్టంలో ఉంటున్నారు, వారిని ఆదుకోవడానికి, వారిని ధైర్యపరచడానికి, వారికి సహకరించడానికి ప్రభు దేవదూతను పంపిస్తున్నారు. అయితే తప్పకుండా ఆ యొక్క దేవుని యొక్క దూతలు తప్పకుండా ఇక్కడికి దిగి వచ్చి ఉంటారు. కనుకనే జైలంతా కూడా కంపించిపోయింది, భూకంపం వచ్చేసింది. అపొస్తలుల కార్యాలు 16:27 యాక్ట్స్ చాప్టర్ 16:27. ఎప్పుడైతే ఆ యొక్క పెద్ద భూకంపానికి ఆ యొక్క జైలు తలుపులన్నీ ఊడిపోయాయో, ఆ జైలు అధికారి మెలకు వచ్చేసింది. ఆయన తక్కిన ఆ సేవకులందరికీ కూడా బాధ్యతలు అప్పగించి ఆయన నిద్రపోతున్నాడు. మధ్యరాత్రి కదా. అయితే ఎప్పుడైతే లేచి చూశాడు, ఇవన్నీ కూడా తలుపులు తెరుచుకొని ఉన్నాయి ఆ యొక్క చీకట్లో. వెంటనే అనుకున్నాడు, వీరందరూ కూడా పారిపోయారండి. ముఖ్యంగా ఆయన దృష్టిలో ఈ పౌలు, శీల, వారి గురించే కదా, భద్రంగా ఉంచు, జాగ్రత్తగా చూడు, వెళ్ళని ఆ లోన జైల్లో లోన గదిలో పెట్టాలి వెళ్ళని అని చెప్పి మరి వెళ్ళారు. నాయకులందరూ కూడా, పట్టణ నాయకులు, వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. కారణం ఏంటంటే అంత తెరుచుకుపోయింది, తలుపులన్నీ తెరిచిపోయినాయి. వాళ్ళు పోయారంటే, వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇక నేను ఎన్ని సాకులు చెప్పినా సుఖం లేదు. భూకంపం వచ్చిందని నన్ను మరణశిక్ష వేసేస్తారు నాకు రేపు. వాళ్ళ చేతిలోనే చనిపోయే కంటే వారు ఊరేసి చంపేస్తారు, లేదా తలనరికించేస్తారు. నాకు నేను పొడుచుకొని చనిపోతే అది బాగుంటుంది అనుకుని తన యొక్క కత్తి తీసుకుని పొడుచుకోవటానికి రెడీ అయిపోయాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, పౌలు గారు, శీల గారు అండ్ వారు ఏమంటున్నారు, మేము ఎక్కడికి పారిపోలేదయ్యా, మేము ఇక్కడే ఉన్నాం. అటువంటి అవకాశం వచ్చినప్పుడు ఒకవేళ మనం అటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఏమనుకుంటాం, ఇది దేవుడిచ్చిన అవకాశం నాకు, నేను ఇక్కడ నుంచి పారిపోవాలా. కనుకనే దేవుడు భూకంపం రప్పించి తలుపులు తీసేశాడు, కనుక నేను ఇక్కడ నుంచి వెంటనే తప్పించుకోవాలి. కానీ వెంటనే వాళ్ళకి చేతులకి కాళ్ళకి ఉన్న ఆ బంధకాలన్నీ కూడా విడిపోయాయి ఆ పెద్ద భూకంపానికి. కనుక వారు తప్పించుకునే అవకాశం సువర్ణ అవకాశంలాగా అనుకోవచ్చు మనం. కానీ వారు తప్పించుకోలేదు, అక్కడే ఉన్నారు. అపొస్తలుల కార్యాలు 16:28 యాక్ట్స్ 16:28 యాక్ట్స్ చాప్టర్ 16:28. అయితే పౌలు గారు ఆయన గట్టిగా, ఆయన స్వరంతో ఎంత గట్టిగా చెప్పగలరు అంత గట్టిగా చెప్తున్నారు. ఏమని, అయ్యా నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, మేము ఇక్కడే ఉన్నాం, ఎవ్వరు కూడా ఎక్కడికి తప్పించుకోలేదు, నువ్వే హాని నీకు చేసుకో, అంటే నీకు నీవు చంపుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని గట్టిగా స్వరంతో చెప్పారు పౌలు గారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులు మనం ఉన్నట్లయితే మనం అక్కడ ఉంటామా, పారిపోతామా? పారిపోయే అవకాశం పౌలు గారు వెళ్ళలేదు, అక్కడే ఉండిపోయారు. కారణం ఏంటంటే ఇది దేవుని యొక్క ఏర్పాటు, ఇది దేవుని యొక్క ఏర్పాటు అని పౌలు గారి యొక్క నమ్మకం. దేవుడే నన్ను కావాలంటే ఆయనే తీసుకెళ్తారు, దేవుడు నన్ను తప్పకుండా తప్పిస్తారు, నేను పడ్డ శ్రమ ఇది వ్యర్థం కాదు, ప్రభు ఎందుకు దీన్ని అనుమతించారో ఆయన మహిమ కొరకే జరుగుతుంది అనుకుని అక్కడ ఉండిపోయాడు ఆయన. అపొస్తలుల కార్యాలు 16:29 యాక్ట్స్ చాప్టర్ 16:29 అపొస్తలుల కార్యాలు 16:29 చూసినట్లయితే ఆ యొక్క జైలు అధికారి వెంటనే పరుగున వచ్చేసాడు. ఏకంగా ఆయన ఏకంగా ఎగిరొచ్చినట్లుగా వచ్చేసాడు, వణుకుతున్నాడు ఏకంగా. కారణం ఏంటంటే అందరూ కూడా పారిపోయారు, నేను ఆత్మహత్య చేసేసాలనుకున్న వ్యక్తి మేమందరూ ఇక్కడే ఉన్నామనేటప్పటికి ఓ దీపం పట్టరమని అరిశాడు, ఓ దీపం పట్టరని గట్టిగా చెప్పాడు. ఆ యొక్క సేవకులు, లేకపోతే అక్కడ ఉన్న బట్టలు ఉంటారు కదా ఆ కాపలా వాళ్ళు, ఒక దీపం, ఆ రోజుల్లో నూనె దీపాలు కదా, పట్టుకొచ్చారు. అది పట్టుకొని పరుగున వచ్చేసి ఆ పౌలు గారి ముందు, శీల గారి ముందు మోకరించి, వారి దగ్గర మోకరించి ఏమంటున్నాడు, అయ్యా మీరెవరు, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, లేకపోతే ఇంత ఆపద కలిగింది నన్ను క్షమించి, ఏమీ అంటలేదు ఆయన. ఏమన్నాడు, ఒకే ఒక మాట ఏమంటున్నాడు, అయ్యలారా నేను రక్షించబట్టడానికి ఏం చేయాలా? చూచారా, అంటే పౌలు గారు తిన్న దెబ్బలు, పౌలు గారు ఆ యొక్క తిన్న గాయాలు, లేకపోతే ఆయన శరీరానికి కలిగిన గాయాలు, ఆయన శరీరం నుంచి వచ్చిన రక్తం, లేకపోతే ఆయన పడ్డ ఆ ఆకలి బాధ, ఆ బాధలన్నీ, ఆ శ్రమలన్నీ, కష్టాలన్నీ ఎవరి కొరకు? ఈ యొక్క జైలు నాయకుడి యొక్క రక్షణ కొరకు ప్రభు వాడుకున్నారు. ప్రభు స్తోత్రం, ప్రభుని స్తుతించాలి మనందరం కూడా. కారణం ఏంటంటే అపొస్తలుల కార్యాలు 16:30-31 ముఖ్యంగా 31 చూసినట్లయితే ఆ ఆయన అడుగుతున్న ప్రశ్న చూడండి, అంత ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. ఈనాడు కూడా ప్రతి వారు వేసుకోవాల్సిన ప్రశ్న అదేంటంటే, రక్షించబడాలంటే నేనేం చేయాలా? వాట్ మస్ట్ ఐ డూ టు బీ సేవ్డ్? రక్షించబడాలంటే ఏం చేయాలా? పౌలు గారు వెంటనే ఒక్క వాక్యంతో జవాబు చెప్పేశారు, ఒక్క సెంటెన్స్తో జవాబు చెప్పేశారు. ఏమని? యేసు ప్రభుని నువ్వు నమ్ముకో, నీవు నీ కుటుంబము రక్షించబడతారు. యేసు ప్రభువు నమ్ముకో. అయితే పౌలు గారు అనొచ్చు కదా, నీవు రక్షించబడాలంటే నీకు బైబిల్ అంతా నేర్చుకోవాలి. పాత నిబంధన అంతా ఆ రోజుల్లో ఉంది, క్రొత్త నిబంధనలు కొన్ని సువార్తలు వచ్చేప్పటికి అవి నేర్చుకోవాలి. లేకపోతే మన కాలంలో అయితే మనం ఏమంటాం, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం నేర్చుకోవాలి. లేకపోయినట్లయితే మనం చాలామంది విశ్వాసులుగా ఉంటున్నాం, మాకు 28 సిద్ధాంతాలు ఉన్నాయి, 28 బిలీవ్స్, అవన్నీ నేర్చుకోవాలా, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు అనలేదు ఆయన. రక్షణ పొందాలంటే ఒకే ఒక రిక్వైర్మెంట్, ఒకే ఒక మనకు విధానం ఏంటంటే యేసయ్యను మనం నమ్ముకోవాలా, రక్షణ పొందాలా. యేసయ్య నమ్ముకుంటే సరిపోతుంది, రక్షణ వస్తుంది. అదే బాప్తీసం తీసుకోవటానికి ఒక రిక్వైర్మెంట్. అంతేగాని తక్కిన ఏం అవసరం లేదు. ముందు యేసుప్రభు నమ్ముకుని అప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత బైబిల్ అంతా నేర్చుకుని దానియేలు ప్రకటన గ్రంథాలు 28 ఆ యొక్క సిద్ధాంతాలు అవన్నీ కూడా నేర్చుకోవచ్చు. అయితే ఒకే ఒక రిక్వైర్మెంట్, ఒకే ఒక షరతు ఏంటంటే యేసు ప్రభువు నమ్ముకోవటానికి, బాప్తీసం తీసుకోవడానికి ప్రభువు నమ్ముకోవాలా. అపొస్తలుల కార్యములు 16:33 వచనం చూసినట్లయితే పౌలు గారు వెళ్ళి వాక్యం బోధించారు. ఆయన ఇంట్లో ఆ ఇంటి వారందరూ కూడా బాప్తీసం పొందారు. ఆయన గాయాలు కడిగి ఆయనకు ఆహారం పెట్టి కుటుంబం అంతా రక్షించబడి ఆనందించారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు పడిన ఆ శ్రమ కష్టం దేని కొరకు? ప్రభువు ఎందుకు అనుమతించారు? ఈ యొక్క జైలు యొక్క అధికారి అతని కుటుంబం అంతా రక్షణ కొరకు. ప్రియ సోదరి సోదరుడు, నువ్వు కూడా ఆ విధంగా శ్రమలు పడుతున్నావా ప్రభు కొరకు? అది ఇతరులను రక్షించడానికి ప్రభు వాడుకుంటున్నారని మనం నమ్ముదాం. ఈ కడవరకాలంలో కూడా అటువంటి శ్రమలు వస్తాయి మనకి, అది ఇతరుల రక్షణ కొరకని ప్రభు మన కొరకు అనుమతిస్తున్నారు. అటువంటి విశ్వాసం, పౌలు గారు లాంటి బలమైన విశ్వాసం మనం కలిగి ఉందాం. అటువంటి నిర్ణయం ఏదైనట్లయితే నాతో ఏకీవించి ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మేము మీ కొరకు పడే ఆ కష్టాలు, శ్రమలు ఇతరుల రక్షణ కొరకని ప్రభు మాకు బోధించారు. మీరే వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. ప్రభు సేవలో మీ సహోదరుడు డాక్టర్ శరత్ బాబు. గాడ్ బ్లెస్ యూ.